హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ 8 సీట్లు ఉండే 6 డివిజన్లకు నేను ఇచ్చాను 6 డివిజన్లకు ఇచ్చాను అయితే 5.5 సీట్లు ఇచ్చినా నారాయణ్ అంటే ఆ బోలర్పూర్ కాన్సెప్టి అది కంప్లీట్ ముస్లిం ఏరియా కానీ సెకండ్ ప్లేస్ లో మనం వచ్చాం టిఆర్ఎస్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో వచ్చింది అంటే నేను సగం అని చెప్పిన తర్వాత సుధాకర్ గారు ఆడ అడిక్పేట్ ఇన్ఛార్జ్ ఉండే చాలా గొప్పగా పని చేసిండని మీ అందరికి తెలియదు నాకు డౌట్ ఉండే అడిక్పేట్ పేట పడుతుందా పేట్ పడుతుందా పడదా అని నా దగ్గరికి వచ్చి అన్నా నేను ఒక ప్రపోజల్ పెడతా ఆ ప్రపోజల్ నీ ఓకే అంటే తప్పక అడిక్పేట్ సీట్ నీకు తీసుకొచ్చి ఇస్తా నీ ఖాతాలో అన్నాడు అంటే ఏందని అడిగిన అంటే 350 మంది నేను కొల్లాపూర్కి వెళ్ళి తీసుకొస్తా కొల్లాపూర్కి వెళ్ళి 350 మంది నేను తీసుకొస్తా నువ్వు కావాలంటే అందరిని హెడ్స్ లెక్క పెట్టుకో ఈ 350 మందికి వసతి భోజనం అంతే ఇక నాకేం అడగలేదు అంతే తప్ప ఇక నేను వేరే ఏం అడగ ఈ రెండు చేపించి పెట్టానా ఈ రెండు చేపించి పెడితే నేను ఈ సీట్ నీకు ఇస్తా అని చెప్పడం జరిగింది నేను నిజంగా కూడా గో హెడ్ అని చెప్పినాను గో హెడ్ అని చెప్తే చాలామంది నేను చూసినా వాళ్ళు ఏం చేస్తారంటే నేను అన్న 100 బండ్లు తెచ్చిన అంటారు కానీ వాళ్ళు నంబరింగ్ వేసుకురావా అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి ఉంటుంది దాని తర్వాత చూస్తే 10 ఉంటుంది 10 తర్వాత మళ్ళీ ఇంకో బండి చూస్తే 20 ఉంటుంది అలా చూస్తే 30 ఉంటుంది మళ్ళీ 40 ఉంటుంది మళ్ళీ 50 ఉంటుంది లాస్ట్కి 100 ఉంటుంది ఎవడన్నా పోతుంటే చూస్తే మనం వాళ్ళు మన లెక్క పెడితే లాస్ట్ 100 బండి 100 బండి పోయినా అని అన్న 100 బండ్లు వచ్చినాయి అన్న వీళ్ళు ఏంటారు అట్లా కాకుండా సుధాకర్ నిజంగా కూడా రామ్ నగర్లో మీటింగ్ జరుగుతుంటే దానికంటే ముందు అడిగిపెట్టిన మీటింగ్ జరిగి రామ్ నగర్కి వచ్చారు అందరూ అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పారు అడిగిపెట్టడం అట్లా ఒకవేళ కొల్లాపూర్ నుంచి మంచు కాకపోయింటే మా మీటింగ్ సక్సెస్ఫుల్ కాలేదు కాకుంటుంటే అందరు వాళ్ళే వచ్చిరన్నా చెప్పి చెప్పడం జరిగింది ఆయన వచ్చి చేసిన పెద్ద గొప్ప పని ఏం తెలుసా 28 రోజుల్లో 50,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లను అందరినీ కూడా ఫ్లాట్ ఫ్లాట్ ఇంటింటికి పోయి కూడా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయడం జరిగింది